Hello everyone, I'm Divya, your math facilitator. So as I promised you, yesterday we have finished formula session and 200 plus part B mock test chesam kada. So ఆ రెండు చూస్తే సో మాక్సిమం మీకు సెక్షన్ 1 అండ్ పార్ట్ బి కవర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు చాప్టర్ వైజ్ గన్ షార్ట్ క్వశ్చన్స్ వీ హ్యావ్ స్టార్టెడ్. సో ఈ చాప్టర్ నుంచి నేను ఆల్రెడీ చెప్పాను మీకు, సో 3 to 5 questions వస్తాయి. ఎక్కడైనా ఒక చాప్టర్లో లైక్ రియల్ నంబర్స్ వెరీ లెంగ్ చాప్టర్ కాబట్టి అక్కడ 6 questions వచ్చాయి, బట్ షార్ట్ లాంగ్ అన్నీ కలిపి 5 to 6 questions. ఓకే, సో 3 to 5 questions ఈ ఒక చాప్టర్లో 6 వచ్చాయి అనుకుంటా. సో లెట్స్ బిగిన్ ద సెషన్. సో డూ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్ మీకు ఏమొస్తుంది ఈ చాప్టర్ నుంచి అంటే ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్. ఓకే, సో ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్ 6 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది అండ్ 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో 4 మార్క్స్కి అడుగుతున్నారు అంటే క్వశ్చన్స్ లైక్ దిస్ యూ విల్ గెట్. సో ఒకసారి చూడండి, 4 మార్క్ అడుగుతున్నాను. ఇది ఏ ఎక్సైజ్? ఎక్సైజ్ 1.4 కదా. సో ఎక్సైజ్ 1.4 చదివారంటే మీకు 6 మార్క్స్ లేదా 4 మార్క్స్, మినిమం 4 మార్క్స్ కవర్ అవుతాయి. ఓకే, 6 or 4 మార్క్స్ యూ విల్ గెట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ 1.4. ఎంత చిన్నగా ఉంది, ఇంత చిన్నగా ఉంది ఎక్సైజ్ కదా. సో ఓన్లీ 2 ప్రాబ్లమ్స్. సో ఒకటి ఏంటంటే, ఒకవేళ ఇలా ఇచ్చారనుకోండి క్వశ్చన్, 3 + √2, ఇదేంటి, ఒక రేషనల్ నెంబర్ ఉంది, ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంది, సో ఇది 4 మార్క్స్. సపోజ్ ఇలా ఇచ్చారనుకోండి, ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ లేదా √2 + √3 ఈజ్ ఇర్రేషనల్. ఇది 6 మార్క్ క్వశ్చన్. సో నేను మీకు క్లియర్గా మళ్ళీ క్వశ్చన్స్ అన్నీ కూడా వీడియోస్ చేస్తున్నాను, సో పాస్ గ్యారంటీ క్వశ్చన్స్. సో మీకు ఇక్కడ ఎట్లీ ఈ సెషన్స్ ఎవరికి అంటే మాకు అన్నీ వచ్చు, మాకు జస్ట్ కొంచెం గైడెన్స్ చాలు అనుకునే పిల్లలకి ఈ సెషన్, లేదు మాకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ మాక్ టెస్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్. ఓకే, సో లైవ్ సెషన్స్, సో ఇది మాత్రం రికార్డెడ్. ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ గురించి అడుగుతారు, రైట్? సో ఇది ఎలా ఉంటుంది, మీరు డినామినేటర్ చెక్ చేస్తారు కదా, గుర్తుందా? 2 థియరమ్స్, యాక్చువల్లీ 3 ఉంటాయి బట్ 2 ఆర్ ఎనఫ్. సో డినామినేటర్ ఒకవేళ 2 పవర్ n 5 పవర్ n ఫామ్లో, అంటే 2, 5 ఉంటే ఇట్ ఈస్ అలౌడ్, ఇట్ ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్. 2, 5 కాకుండా వేరే ఏదైనా నెంబర్ ఉంది అంటే అది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, సో ఇది యూజ్ చేసి మీకు క్వశ్చన్ రావచ్చు, ఇది షార్ట్కి వస్తుంది. ఓకే, సో 2 మార్క్ క్వశ్చన్ ఆర్ పార్ట్ బి క్వశ్చన్. నెక్స్ట్ లాగరిథమ్స్ నుంచి యూజువల్గా అడిగే క్వశ్చన్ ఇది, ఇఫ్ x² + y² = 7xy దెన్ ప్రూఫ్ దాట్. ఓకే, ఇది కాకుండా ఇంకా మేము చదవగలము అంటే ఈ క్వశ్చన్ నుంచి లాస్ట్ 3-4 questions ఉన్నాయి. ఎక్సైజ్ 1.5లో లాస్ట్ 3-4 questions ఉన్నాయి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ కాకుండా దాని ముందు దాని వరకు. ఓకే, సో అవి ఎస్ఐ క్వశ్చన్స్కి వస్తాయి. సో వెరీ ఫ్యూ మోడల్స్ ఆర్ దేర్ ఇన్ లాగరిథమ్, సో మీరు అది నేర్చుకోవచ్చు. సో అందులో పర్టికులర్గా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సింపుల్ ఐడెంటిటీస్ ఆఫ్ లాగరిథమ్. ఓకే, సో సపోజ్ ఇట్లా ఇస్తారు, log 5 + log 3 = what? సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫామ్లో ఉంది, లాగ్ ఏ ఇంటూ బి అంటే log 5 × 3 log 15 అవుతుంది. సో ఇలాంటి వెరీ సింపుల్ మోడల్ క్వశ్చన్స్ మీకు 2 మార్క్స్కి పార్ట్ బికి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇందులో ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, క్లియర్? సో తర్వాత నాన్ టర్మినేటింగ్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ మిమ్మల్ని రాయమంటారు. ఓకే, సో ఇది ఒకవేళ 2, 5 ఉంటే టర్మినేటింగ్ డినామినేటర్లో, ఒకవేళ 2, 5 కాకుండా ఇంకేదైనా నెంబర్ ఉంది డినామినేటర్లో అంటే నాన్ టర్మినేటింగ్ కదా. అది కాకుండా మిమ్మల్ని రాయమంటారు డెసిమల్ ఎక్స్పాన్షన్. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడు, యూ హ్యావ్ టు ఫైండ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్. అప్పుడేం చేస్తారు, ఇక్కడ ఇంటూ 2² చేస్తారు, ఇక్కడ 5² ఉంది కాబట్టి దాని సేమ్ పవర్ 2, 2కి కూడా ఉండాలి. ఓకే, సో 2 పవర్ 4 ఉంది కదా, by 5² ఇది క్వశ్చన్. డినామినేటర్లో ఏముంది, 5² సో 5తో పాటు 2 కూడా ఉండాలి అండ్ 2 ఎలా ఉండాలి, సేమ్ పవర్ ఉండాలి. సపోజ్ ఒకవేళ క్వశ్చన్లో 2 ఉంది అంటే 5 లేదు అంటే మీరు ఆ 5ని మల్టిప్లై చేస్తారు సేమ్ పవర్ ఉండేలా. ఓకే, సో అప్పుడు ఇదేమవుతుంది, 2 పవర్ 4 / 5 × 2² అని రాయొచ్చు కదా. సో 2 పవర్ 4 / 10² అవుతుంది. సో 2 పవర్ 4 / 10² అంటే 100. సో డివైడ్ చేసి చూడండి, 2 పవర్ 4 అంటే 2 × 4 = 4, 2 × 8 = 8, 2 × 16 / 100. 16 / 100 అంటే 0.16. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో తర్వాత లాస్ట్ క్వశ్చన్ చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ అడుగుతారు ఎక్సైజ్ 1.1లో. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 60 and 45 యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. ఓకే, సో ఇందులో ఎస్ఏ క్వశ్చన్స్ నేను మీకు ఏం చెప్పాను, ఒకటి లాగరిథం నుంచి వస్తుంది లేదా ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్ నుంచి వస్తుంది, లేదా ఫైనల్గా ఇంకొక లాస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీకు ఎక్సైజ్ 1.1లో క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ప్రూఫ్ దట్
అన్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆన్ ద ఫార్మ్ 3p 3p+1. సో ఇట్లాంటి క్వశ్చన్ వస్తుంది. ఈ 3 ఎస్ఏ క్వశ్చన్స్కి వస్తాయి, మిగతావన్నీ షార్ట్ ఆన్సర్స్. ఓకే, సో ఇవే మోడల్స్ ఉన్నాయి మీ చాప్టర్ 1లో. ఓకే, సో ఇవి ప్రాక్టీస్ చేయండి అండ్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ యూఆర్ గెటింగ్ లాట్ మోర్ వీడియోస్ రిగార్డింగ్ గన్ షార్ట్ క్వశ్చన్స్ ఆల్సో. బాయ్ బాయ్, టేక్ కేర్.